ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు కీర్తిశేషులైన శ్రీమతి లక్ష్మీనారాయణమ్మ వరహాల స్వామి గారికి నా కృతజ్ఞతలు. నేను మీ అందరి ఆశీస్సుల గురించి స్టేజ్ మీద పాడగలనండి. సరే, నా వృత్తి ధర్మం కాబట్టి కోర్టులో కూడా మా జడ్జెస్ ముందు ఆర్గ్యుమెంట్స్ ఇవ్వగలను. బట్ సభలో మాట్లాడాలి అంటే కొద్దిగా ఏదో కింద కాళ్ళు వణుకుతున్నట్టు అనుమానంగా ఉంది. తర్వాత మీ ముందు నేను ఈ ప్రోగ్రాం ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన సీతారామ గారు చాలా ధన్యవాదాలండి. మీ ముందు ఈ ప్రోగ్రాం ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతం. చాలా సంతోషంగా ఉందండి. నా జీవితంలో ఇది మరుపురాని మరువలేని రోజండి. తర్వాత నాకు ఎల్లప్పుడూ ఆశీస్సులు అందజేస్తున్న మా గురుదేవులు శ్రీ రామలాల్ యోగిరాజ్ మహారాజు వారికి, నన్ను ఎప్పుడూ పాటల విషయంలో సలహాలు మంచి సలహాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న మా చిన్ననయ్య గారు ప్రభాకర్ రావు గారికి, నా మిత్రులు వైఆర్ శాస్త్రి గారికి నా కృతజ్ఞతలండి. పిబి శ్రీనివాస్ గారి పాటలు నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఒక సందర్భంలో పిబి శ్రీనివాస్ గారు నేను చాలాసార్లు కలుసుకుంటామండి. ఆయన వస్తే హైదరాబాద్ నాతోనే ఎక్కువసేపు గడుపుతారు. నా అదృష్టం. ఆయన ఘంటసాల గారి గురించి ఒక మాట అన్నారండి, ఘంటసాల గారు యుగ గాయకులు, ఆయన యుగానికే గాయకులు అని. అంత మంచి మనసు పిబి శ్రీనివాస్ గారు. నా ఉద్దేశంలో ఘంటసాల గారు నాభిలోంచి పాడతారండి, పిబి శ్రీనివాస్ గారు మనసుతో పాడతారు. అది నా అభిప్రాయం. తర్వాత నేను 2002 సంవత్సరంలో నా అసోసియేషన్ సప్తస్వరమాలిక కల్చరల్ అసోసియేషన్ స్టార్ట్ చేశాను. అప్పటికే నాకు సీతారామయ్య గారు మిత్రులు. ఆయన లేకుండా నేను ఎప్పుడు ఏ ప్రోగ్రాం చేసేవాడిని కాదండి. ఎందుకంటే ఆయన డిసిప్లిన్, గాయకులు ఎలా పాడాలి చెప్తుండేవారు. నేను నా సంస్థకి సప్తస్వరమాలిక అని ఆంధ్రప్రభ కల్చరల్ రిపోర్టర్ రమేష్ గారు సలహా ఇచ్చారు. సరే, సీతారామయ్య గారు నేను మామూలుగా ఏదో ప్రోగ్రాం చూడడానికి వెళ్ళి చేరా గానసభ చిక్కడపల్లి హైదరాబాద్ వెళ్ళి బయట కూర్చుని టీవీ వచ్చేసి బయట కూర్చుని మాట్లాడుతుంటే మాటల సందర్భంలో, మురళీధర్ మీరు సాయిబాబు గుడికి వెళ్తుంటారా అని అడిగారు. వెళ్తుంటాను సార్. వెళ్ళి ఏం చేస్తారు? దేవుడికి దండం పెట్టుకుని వచ్చేస్తాను. కాదు, అక్కడ రెండు విషయాలు ఉన్నాయి, మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. శ్రద్ధ, సభూరి రెండు ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా చూసారా? పెద్దగా అబ్జర్వ్ చేయలేదని చేయలేదు కానీ ఉంటాయి అనుకుంటాను. అది కాదండి, మీరు చూడండి. శ్రద్ధ అంటే శ్రద్ధగా, సభూతి అంటే భక్తితో ఏదన్నా ప్రాక్టీస్ చేస్తే మీరు ఏదైనా సాధించగలరన్నారు. ఆయన చెప్పిన సలహా ప్రకారం చాలా నేర్చుకున్నానండి నేను. ఒక పాట ఎలా పాడాలి, పాట అసలు ఎలా ప్రాక్టీస్ చేయాలి, చాలా అద్భుతంగా చెప్పారు ఆయన. నేను ఏదో మీ అందరి ముందు పాడి ఇలాగా పాడగలుగుతున్నానంటే దానికి కారణం శ్రీ సీతారామయ్య గారండి. నిష్కల్మషమైన వ్యక్తి ఆయన. సీతారామ గారికి కులమతాల భేదాలు లేవండి. ఆయన సంగీతం, సంగీతం ప్రాణం, సంగీత లోకం ఆయన. ప్రతి పాట శృతి సెట్ చేసి ముందు ఆయన దగ్గరికి వెళ్ళి శృతి చూసుకుని అప్పుడు మేము వెళ్ళి పాడాలండి. అంత డిసిప్లిన్. రిహార్సల్స్లో ఎవ్వరూ మాట్లాడకూడదు. ఎక్కడ మాట్లాడారా, దయచేసి మాట్లాడుకుండా కూర్చోండి అని సున్నితంగా చెప్తుండారు. చాలా మంచి మనిషి అండి. మన సీతారామయ్య గారి పరిచయం నా జీవితంలో పెద్ద మలుపు తిప్పింది. ఆయన పరిచయం కూడా నా పూర్వజన్మ సుకృతం అండి. సీతారామయ్య గారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉంటూ ఎప్పుడు ఇలాంటి మంచి ప్రోగ్రాంలు చేస్తూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. సీతారామ గారికి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా నేను ఎక్కువ మిమ్మల్ని విసిగింది తెలుసుకోలేదు. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.